చేసేశారు. ఇప్పుడు బసవరాజ్ అని ఆయన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించాడు. వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఉంటాడు. అవును, అది మామూలుగా ఉంటుంది. ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి పెట్టుంటారు అదేమంతా. ఓకే, మనం కూడా చెప్పాము కాబట్టి చేసి ఉంటాం. ఓకే, సో అంటే అంతిమంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి దీని రిఫ్లెక్షన్స్ సినిమా పరిసరం మీద ఎలా ఉండబోతున్నాయి? దీని ఒక మీరు అన్నట్టు ఇది ఒక హెచ్చరిక లాంటిదా ఈ పనులు చేసే వాళ్ళందరికీ అనుకోవచ్చా మనం? డెఫినెట్గా హెచ్చరిక. ఎందుకంటే కెరియర్స్ మనందరం చాలా ఆశలతో వస్తాం ఇండస్ట్రీకి. ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు మన నేను ఇంకా ఆశలే ఉంటాయి, కానీ మేము వచ్చిన వయసులో ఇప్పుడు వస్తున్న పిల్లల వయసులో చాలా ఆశలతో వస్తారు. వచ్చినాక ఇక్కడ కొన్ని రకరకాలు జరుగుతూ ఉంటాయి, ప్రలోభాలు జరుగుతూ ఉంటాయి, ఆకర్షణలు జరుగుతూ ఉంటాయి, ఆకర్షణ ఉంటాయి, భయం ఉంటుంది, పైకి ఎదగాలని కోరిక ఉంటుంది. అందులో మనం ఇళ్ళు వదిలిపెట్టేసి ఇళ్లతో పోట్లాడుకుని వస్తాం, ఊర్లో వదిలిపెట్టి వచ్చేస్తారు చాలామంది, మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. సో ఇక్కడే ఉండాలనుకుని కింద ఈదుతో కూర్చుంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది చాలా అద్భుతంగా ఇది చేసేస్తారు, మనకు వాళ్ళు కనపడుతూ ఉంటారు అద్భుతంగా పైకి వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్తామేమో. సో వాళ్ళు కూడా చెప్తారు, కొంచెం సాడ్ స్టోరీస్ ఉంటాయి, మంచి బ్రిలియంట్ స్టోరీస్ ఉంటాయి. మనం ఏ రకంగా వెళ్ళేవాళ్ళు ఆ రకంగా వెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ అంత భయపడకూడదు అనేది ఫస్ట్ పాయింట్. అదే చాలామంది చెప్తున్నారు, ఎందుకు భయపడాలి, నేను కాదని మేము బతకలేదా అని చాలామంది చెప్తున్నాను. నిజంగా అది ఉండాలి, ఆ ధైర్యం రావాలి. ఒకవేళ ఇటువంటి జరిగితే కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా ఉండాలి. బేసిక్గా అది కావాలి. అదే కంప్లైంట్ ఇవ్వకూడదు, బయటికి రాకూడదు. మనం ఏమంటున్నాం ఇప్పుడు, ఇప్పుడు రెండు వర్గాలుగా చాలామంది చెప్తున్నారు, రెండు వర్గాలుగా చీలిపోయింది ఇండస్ట్రీ అనేది కొంతమంది చెప్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. చీలిపోవటం కాదు, ఇక్కడ ఏం జరిగిందంటే రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనం మనుషులం కదా, మనం నేనేమంటాను, ఒక వ్యక్తిగా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా మన మనం అల్లరి చేసుకోవటం ఎందుకు, ఇది బయటికి రావటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేయాలి, ఇట్లాగూ అయినా ఇంతకాలం కలిసి ఉన్నాక ఇప్పుడు ఏంటి దుబ్బిడాయి ఇలాంటివి వస్తాయి అన్ని. ఒక నేను అంటాను నాణ్యానికి ఒకవైపు, ఇంకో నేనేమంటానంటే ఇట్లా చేయటం కరెక్టా, చిన్నపిల్లల్ని మోసం చేసేసి ఎంత చేస్తారా, డామ్ డూమ్ సరైన పని చేసుకునేవరా, ఎట్ట చేయనివరా, ఆడపిల్లకి ఎంత అన్యాయం జరుగుతుందా, అది కరెక్ట్, ఇది కరెక్ట్. అదే ఏది కరెక్ట్ అంటే తప్పు జరిగిందా లేదా అని చూసుకున్నాక మనం చెప్పాలి. అట్లా రెండుగా విడిపోయింది. సో ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్, ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్. సో బేసిక్ ఇద్దరికీ కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో మంచిగా ఉండాలని, ఇండస్ట్రీలో సరిగ్గానే ఉండాలంటున్నారు కాబట్టి. సో ఇద్దరు చెప్పాల్సింది ఏంటంటే, రెండు వర్గాలు చెప్పాల్సింది ఏంటంటే, ఇండస్ట్రీలో ఈ అల్లరి లేకుండా ఈ ఇటువంటి కండిషన్స్ ఒకవేళ ప్రివేల్ అయితే అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అవును, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎవరు కాదంటే. సో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఒక కమిటీ వేసి చెప్తే కొంప మునిగింది ఏం లేదు కదా, ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్తున్నారు. మనకి నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదా అంటే మనం రికమెండేషన్స్ ఇచ్చేది ఈ కమిటీ ఛాంబర్కి ఇస్తుంది. ఛాంబర్ అంటే మళ్ళీ మనమే అందరం, ఛాంబర్లో మనమే కూర్చునేది. అది తప్ప వాళ్ళు చెప్పింది తప్ప అంటే తప్ప అని తీసేస్తాం, రైట్ అనుకుంటే అట్టు పెడతాం, అంతే కదా. దాని మీద ఎంత గొడవ పడాల్సి మనం ముక్కలు ముక్కలు అయిపోవాల్సిన అంత అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి ఒక ఫిగర్, ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నప్పుడు రిడ్రెసల్ ప్యానెల్లో ఉన్నారు ఆయన. ఆయన తలుచుకుంటే ఇది అసలు పోలీస్ కేసు దాకా వెళ్ళేది కాదు అనే వర్షన్ కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. దీన్ని ఎలా తీసుకుంటారు అంటే, నేను ఒకప్పుడు చాలా పవర్ఫుల్గానే ఉండేవాడినేమో, నేను చాలా మామూలు మనిషిని, పదేళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో పెద్దగా సత్సంబంధాలు కొంచెం దూరంగానే ఉంటున్నాను. ఆఫ్కోర్స్ అందరితో బాగానే ఉంటాను, అది వేరే సంగతి. సో నేను ఎంతవరకు నేను చేయగలను, ఇప్పుడు కొన్ని కొంత ఉంటుంది మనం చెప్తాం, ఏదన్నా ఉండగానే ఒక పని ఉంటే ఇట్లయితే అవుతుంది, ఇట్లయితే ఇట్లా అవుతుంది అని చెప్పి. సో అండ్ నాకు చాలా వరకు అర్థం అవుతుంది ఇష్యూ ఏంటి అనేది, వెనక ఉన్న ఏం జరిగి ఉంటుంది, ఇది ఇట్లా జరిగి ఉంటుంది ఇట్లా అని చెప్తే అవతల వాళ్ళు వినాలి కదా మన మాట, వింటారని గ్యారంటీ లేదు. నువ్వు వచ్చారు కదా అని చెప్పి నువ్వు చేయకపోతే రేపు పో అని అనటానికి ఏం లేదు. ఇదైతే ఇది జరుగుతుంది, ఇదైతే ఇది జరుగుతుంది, మనం మ్యాటర్ చెప్తాం క్లియర్గా. ఓకే, సో ఇది జరిగింది, జరిగి ఉంటుంది, అందుకని దీన్ని పట్టించుకోకుండా పని చేసుకో అనేది ఒక పద్ధతి. లేదు మా మాటలను నమ్మవు, నేను అదో అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటే ఇది ఇట్లా ఉంటుంది, ఇక్కడికి వచ్చి కంప్లైంట్, ఇది సీరియస్ అల్లరి అయిపోతారు తర్వాత మీ ఇష్టం.
ఈ రెండింటిలో ఏదైనా తేల్చుకో, అంతవరకే చెప్పగలను. కానీ నేను ఇది తీసుకుంటే మళ్ళీ నువ్వు ఏదో సైడ్ ఇళ్ళావు అంటారు, నాకు ఎందుకు అవసరం ఇదంతా. ఓకే, అయితే మీరు మీ ప్యానల్ తరపున చెప్పాల్సినంతా చెప్పారా బాధితురాలకి? ఇక్కడ ఎవరైతే బాధితురాలు? నేను భరద్వాజ్గా నేను చెప్పాను. వ్యక్తిగతంగా చెప్పారు మీరు? ఆమెకు కూడా చెప్పారు? ఆమెకి ఇట్లా వచ్చినప్పుడు చెప్పాను, మొదట్లోనే చెప్పాను. సో ఆమె రెడీ అన్నారా? సిద్ధపడినట్టు సిద్ధపడే రెండు మార్గాలు చెప్పాను. వాళ్ళకి ఏం తెలుసుకుని మా ప్యానల్కి వచ్చింది. అయితే మీ ప్యానల్ని సంప్రదించిన తర్వాతనే కదా ఆమె నేను అంటుంది పోలీస్ కేసు పెట్టింది ఆమె, అదే నేను అంటుంది. అంటే మీరు చెప్పాల్సింది చెప్పిన తర్వాతనే అంతా కూడా? నేను చెప్పడం ముందు అబ్బా, ప్యానల్కి వెళ్ళక ముందే చెప్పాను అబ్బా. ఓకే, ప్యానల్కి వెళ్ళాలా లేదా మామూలు నువ్వు చెప్పే మన మామూలు పెద్దరికంతా మనం సాల్వ్ చేయాలా అనేది రెండు ఉంటాయి కదా. అవును. సో ఇదా ఏదో తేల్చుకోమన్నాను, ప్యానల్కి వెళ్తాం అన్నారు, వెళ్ళిపోమన్నాను. ఓకే, ఒకసారి వన్స్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత ఇక జరిగేది ఇక్కడ ఉండదు ఇక. ఓకే, నువ్వు అన్నట్టు నువ్వు తేల్చేయచ్చు కదా, తేల్చొచ్చు, నిజంగా తేల్చొచ్చు. తెలిసే అవకాశం అవతల ఇవ్వాలి కదా. అవును, అంటే గతంలో అయితే మీ మాట చెల్లుబాటు అవుతూ కూడా వచ్చింది, మీ మాట వింటూ వచ్చేవాళ్ళు కదా. అయ్యేదేమో, సరిగ్గా కూర్చుంటే అయ్యేదేమో, బట్ నేను నా నెత్తినేసుకుంటాను, నాకు ఇష్టం లేదు. ఇది కనపడుతుంది కేసుగా, ఒక కేసు అమ్మాయి పక్కన పెడితే. అంటే జానీ మీరు ఆయన వర్షన్ విన్నారు కదా, ఆయన ఏమంటున్నాడు? ఆయన అది కమిట్ అవుతున్నాడా, కన్ఫ్యూస్ అవుతున్నాడు అసలు ఏమన్నా నేను చేశాను అనేది? ఇంకా అవ్వలేదు కదా జడ్జిమెంట్, అయినా చెప్తాను ఇప్పుడు. ఓకే, నాకు 15 రోజుల తర్వాత అన్ని వివరాలు, మొత్తం వివరాలు చెప్తాను ఇప్పుడు. చెప్పాను. ఓకే, చెప్పకూడదు. అదేలే, ఆయన మీద ఏంటంటే మామూలుగా బయటకు వచ్చేసింది, ప్రింట్ అయిపోయింది కాబట్టి మనం మాట్లాడుకోవడం. అదే, నేను మాట్లాడినా మాట్లాడిపోయినా ప్రజలందరికీ తెలుసు. ఈయన ఏం చెప్పాడో ఎవరికి తెలియదు కదా. నేను కొత్తగా చెప్పి మళ్ళీ దాని మీద బయట అన్ని ఛానళ్ళు దాన్ని పెట్టి ఇది అబద్ధం ఇది నిజం ఇవన్నీ మనకి ఎందుకు చెప్పే అవసరం? అదే. సో మొత్తానికంటే ఇది మీకు కూడా ఒక వ్యక్తిగతంగా అయితే బాధ కలిగిస్తుందా ఇలా కేసు ఇలాంటి టర్న్ తీసుకుని కలుగుతుంది? ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము, ఇండస్ట్రీలో ఉండి ఎంత అల్లరి జరుగుతా అంటే అసహ్యం వేస్తుంది. ప్రతి వాళ్ళు వచ్చి దాన్ని దీన్ని చెప్పి దానికి ఇంకో వాళ్ళకి అంటగట్టి, ఎవరో నాకు జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద కోపం అంటాడు ఒకడు, నేను గుంటనక్క అంటాడు ఒకడు, విషం కక్కుతున్నాను అంటాడు ఇంకొకడు. మనకి ఏం సంబంధం ఉంటుంది? మనకి ఏం సంబంధం? అది ఏమన్నా ఉందా? నాకు అసలు ఎవరు అంటే ఎవరు నమ్మను కూడా నమ్మరు. జానీ అనే అతను ఇంత పెద్ద డ్యాన్స్ మాస్టర్ అనేది నాకు తెలియదు అసలు. ఓకే, మీరు చూస్తే ఒక ఛానల్లో నేను ఎక్కడో అడిగితే ఆ రోజు అవార్డ్స్ వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని వచ్చింది. ఫిలింఫేర్ కాదు, నేషనల్ అవార్డ్ అది కాదు కాదు. ఆ రోజు వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్. ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు నేను లైవ్లో చెప్పాను, రికార్డెడ్ ఉంది చూసుకోండి. ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు ఉండదు, అయినా అది ఏదో చెప్తున్నారు కాబట్టి అతను కంగ్రాచులేషన్స్ అని పెట్టాను నేను. అంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్కి ఫిలింఫేర్ అవార్డ్స్కి తేడా తెలియని వాళ్ళు, తెలియని వాళ్ళు ట్విట్టర్ ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని పేరు పెట్టి పెట్టుకుంటారు అంతే. పెట్టింది అది తీసుకుని వచ్చి నాకు నేను అది రికార్డింగ్లో ఉండగా పట్టుకొచ్చి గబుక్కుని చూపించారు. ఫిలింఫేర్ అన్ని ఏ భాషగా ఆభాషిస్తారు తప్ప తెలుసు నాకు, అవన్నీ తెలుసు తెలుసు. అందులో జడ్జిగా అక్కడ అందులో జ్యూరీలో కూడా ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు. మళ్ళీ ఏమైనా మార్చారేమో, రోజులు పరిస్థితులు మారుతున్నాయి, ఫిలింఫేర్ వాళ్ళు మార్చారేమో, ఏదైనా నేషనల్ అవార్డు ఫిలింఫేర్ అంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని ఒక మాట చెప్పాను నేను ఆ రోజు. నేను మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అవుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ చెక్ చేస్తే, నేను మొన్న అనుకుంటే చెక్ చేస్తే ఇది నేషనల్ అవార్డే, పక్కా నేషనల్ అవార్డే. నెల రోజుల క్రితమే కదా అతనికి అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు మాకెంత గర్వంగా ఉంటుంది అంతే ఈ ఇండస్ట్రీలో. ఇక్కడ అసలు మన వాళ్ళని పని చెయ్యము చెయ్యనివ్వము అని చెప్పినాక ఈ మనం వచ్చి మనం భాష కానీ వేరే భాషకి వెళ్ళి మన కుర్రాడు వెళ్ళి అక్కడ పనిచేసి నేషనల్ అవార్డు సాధించాడంటే డెఫినెట్గా అందరికంటే ఎక్కువ నేను ఆనందిస్తాను. నాకు ఎందుకంటే నేను నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా, అంత ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్ డ్యాన్సర్స్ ఫైటర్స్ని ఎంత హింసించారో నాకు తెలుసు. 20 సంవత్సరాల క్రితం వాళ్ళ ఊహాతీతాలు, వాళ్ళ కష్టాలు, అది బయట వాళ్ళకి వెళ్ళి చేయటం అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవును, మనది ఇక్కడ మన చేయాలంటేనే వాళ్ళని పెట్టుకుంటారో సస్తారని బెదిరించారు మనకు 15 ఏళ్ల కింద వరకు. అవును. సో ఇప్పుడు కొంచెం మనం దారిలోకి వచ్చి మనం చేసి ఇవాళ మనం పరభాషకి వెళ్ళి చేసి అక్కడ పేరు తెచ్చుకోగలుగుతున్నాం అంటే, నేషనల్ అవార్డు తెచ్చామంటే ఎంత గర్వంగా ఉండాలి మనకి. అవును, అంత గర్వంగా ఉండే పరిస్థితుల్లో ఈ కేసుని ఇంకో రకంగా చూస్తాం మనం. అవునుగా, ఇప్పుడు నేను పర్సనల్గా గెలిచినట్టే
నేను ఎవరో చాలామంది తెలిసి ఉండకపోవచ్చు ఇవాళ సమాజంలో, బట్ దీంట్లో ఈ తరానికి నేను పడ్డ పాటలు దీనికోసం, అంటే నేను పర్సనల్గా పాటలు అంటే ఉద్ధరించానని నేను అంటున్నాను.